పూలు వేసుకుని ఎంత అలంకారం చేసుకున్న శ్మశాన మధ్యంలో కట్టినటువంటి చైత్యప్రాసాదం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు రావణాసురుడు. అంటే ఆయన స్థితి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుడికి ఆగ్రహం కలిగింది, సీతమ్మ తల్లి మీద తీవ్రమైనటువంటి కోపాన్ని పొందాడు. రామాయణంలో అదొక చమత్కారం. ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన చాలా ఆగ్రహాన్ని పొందాడు. అక్కడున్న రాక్షస స్త్రీల్ని పిలిచాడు. 2 నెలల గడువు, సామ దాన భేద దండోపాయములను ఉపయోగించి ఈమె నా పాన్పు చేరాలి. 2 నెలలు దాటితే మరునాటి ఉదయం వేళలో ఈమెని సంహరించి ముక్కలు చేసి నా ప్రాతకాల పలహారంలో వడ్డించండి అన్నాడు. మీరు ఏం చెప్తారో ఏమో మీ ఇష్టం అన్నాడు. ఇన్ని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవిడ మీదకి వెళ్ళి ఏం చేసి ఉండేవాడో, నిన్ను చంపేస్తానన్నంత కోపంలో ఉన్నాడు. ధాన్యమాలిని అని ఆయన భార్య, ఆవిడంది మయా క్రీడ మహారాజా సీతయా కింతవానయ వివర్ణయ కృపణయ మనుష్య రాక్షసేశ్వర. ఒక మనుష్య కాంత. ఆవిడికి బ్రహ్మగారు రాసి పెట్టలేదు అదృష్టం, నీ నువ్వు సంపాదించినవన్నీ అనుభవించాలని. ఆవిడ శుష్కించిపోయింది, అంధవికారమైంది, క్రూరురాలు, ఏమీ తెలియంది. ఆవిడెందుకు నీ ఎందు భోగమనుభవించాలన్న అనురక్తి కలిగిన భార్యలం మేమున్నాం రా అంటే వాడు పొంగిపోయిన వేడు. ఆమెతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే అక్కడ ఉండేటటువంటి రాక్షస స్త్రీలు. ఇక వాళ్ళు లేచి స్తోత్రం మొదలెట్టారు రావణాసురుణ్ణి. త్రైలోక్యమనుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారం ఉపసంగమ్య విహరస్వ యథాసుకం మానుషీ మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాభ్రష్ట మసిద్ధార్థం విక్లభం త్వమనిందితే ఇదిదం లోక విద్విష్టం ఉదాహరణ సంగతాః నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతినః న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి నోవచః అంటుంది సీతమ్మ. వాళ్ళంటారు ప్రజాపతులు బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్లల్లో పులస్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్వసో బ్రహ్మ, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ 3 లోకములు జయించాడు. ఆయన ఓడించని వాళ్ళు లేరు. దేవ యక్ష గంధర్వ కిందిర కింపురుషాదుల్ని జయించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్లే. నువ్వేమిటి మనుష్య స్త్రీ అంత బెట్టు చేస్తావు, చాలు. ఏదో ఇంతకాలం రాముడు అన్నావు, పాతివ్రత్యం అన్నావు, రాముడి మీద ప్రేమ అన్నావు, భక్తి అన్నావు, కొన్నాళ్ళు ఏదో సంతోషంగా ఉంది వినడానికి, అంతేకాని ఆ మూర్ఖప్పట్టు పట్టకు, రావణాసురుడి యొక్క పాన్పు చేరు. అలా చేరకపోతే పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదో ఇంతకాలం బెట్టు పట్టావు, మేము కూడా ఫోన్లే ఏదో అతనే మారుతుందని ఊరుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఏదో నాన్నగారండి నాన్నగారండి దసరా సెలవులు అయిపోయాక 2 రోజులు అన్నావు, ఐపీఎల్ అన్నావు, ఏదో లేకపోతే వరల్డ్ కప్ అన్నావు, ఊరుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళకి స్కూల్కి వెళ్ళకపోతే అని తండ్రి ఏదో మంచి చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. అది విచిత్రం, చెడునంత గొప్పగా చెప్తారు వాళ్ళు. చెప్తే ఆవిడంది ఒక్కనాటికి నేను ఈ పాపపు పని చేయను. దీనోవా రాజ్యహీనోవా యోమే భక్తాస్మే గురు తమ్ నిత్యం అనురక్తాస్మి యథా సూర్యాం సువర్చల యథాశిచి మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టంచ రోహిణీ శశినం యథా లోపాముద్రా యథాగస్వం సుకన్యాచ్యవనం యథా సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతి యథా సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా నైషదం దమయంతీవ భైమీ పతిమనువ్రత తదాహమిక్ష్వాకు వరం రామం పతిమనువ్రత. నేను ఇత పూర్వం మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు శచీదేవి ఏ విధంగా ఇంద్రుణ్ణి అనుగమించిందో, అరుంధతి వశిష్ఠుణ్ణి, అలాగే లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చవనుణ్ణి, సావిత్రి సత్యవంతుణ్ణి, శ్రీమతి కపిలుణ్ణి, మదయతి సౌదాసుణ్ణి, కీషిని సగరుణ్ణి, దమయంతి భీముని పుత్రుడైనటువంటి ఆ నలుణ్ణి అనుగమించినట్టుగా నేను రామచంద్రమూర్తిని అనుగమిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, భర్త అంటే తాళి కట్టినవాడే కాని ఆయన కష్టములలో సుఖములలో ఉన్నప్పుడు ఆయనని అనువర్తించేది భార్య తప్ప, ఆయనకి కష్టం వచ్చిందని వదిలేసి సుఖం ఇప్పుడు సుఖాల్లో ఉన్నవాడిని ఎంచుకునేది భార్య కాదు. కాబట్టి దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్మే గురు తమ్ నిత్యం అనురక్తాస్మి, ఆయన్ని అనుగమిస్తాను తప్ప నేను అలా ఇంకొక భర్తని ఎంచుకునేటటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న దానిని కాను. మీరు నన్ను నరకండి, చంపండి, ముక్కలు చేయండి, అగ్నిహోత్రంలో వ్రేల్చండి, నన్ను తినిచేయండి, నేను మాత్రం ఒక్కనాటికి రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పరపురుషుణ్ణి నా కాలి గోటితో కూడా తాకను. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ రాక్షస స్త్రీలకు అందరికీ. వాళ్ళు లేచి చండోదరి అన్న రాక్షసి చాలా కోపంతో ఓ శూలం తిప్పుతూ అంది,
తతశ్చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భ్రామయంతి మహాచూలం ఇదం వచనమబ్రవీత్. ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణీన హృతాం దృష్ట్వా దౌ హృదో మీ మహానభూత్. ఈమెని రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతుంది. మనుష్యకాంత చచ్చిపోయిందని చెప్పండి రావణాసురుడికి వెళ్ళి. చచ్చిపోయిందని చెప్తే ఆయన అంటాడు చచ్చిపోయింది కదా తినేయండి అంటాడు. ఆ తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, ఈమె యొక్క హృదయము పైభాగము కింది భాగము పక్కలను ఉండేటటువంటి మాంసము హృదయాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రేగులు నా వాట. మీరు కూడా వాటాలు వేసేసుకోండి, వెళ్ళి కళ్ళు తిండి. ఆ ఈ మనుష్యకాంత మాంసం తిని నికుంభలా నృత్యం చేద్దాం. అంటే ఆవిడ ముందే ఎంత క్రౌర్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడారో చూడండి. అజాముఖి శూర్పణక వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ప్రతిపాదన అది. ఇప్పుడు సీతమ్మ తల్లండి, నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా నకరిష్యామినో ఓవచః. నేను మీరు చెప్పినటువంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యను. మనుష్యకాంత ధర్మం మనుష్యకాంతదే, ఆమె రాక్షసుణ్ణి స్వీకరించడం అన్నది ఒక్కనాటికి జరగదు. మీరు నేను మీ మాట వినలేదని తినేస్తారా, తినేసేయండి అని ఆ తల్లి ఒక అరటి చెట్టు పెరుగాలికి ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోయింది. కదిలిపోయి నేను నా జీవితాన్ని విడిచిపెడతానంది. ఈ రాక్షస స్త్రీల చేతిలో ఉన్నటువంటి నేను ఎలా రామచంద్రమూర్తిని చేరుకుంటాను అంది. ఆవిడ శోకం ఎంత తీవ్రస్థాయిని పొందిందో ఆవిడ మనసు పొందిన వ్యాకులత చేత మహర్షి ఆవిష్కరిస్తారు ఇది రావణుని యొక్క పాపం. ఆయన అంటారు, జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాధ్యతేమయ. ఈ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి రామదర్శనం పొందనటువంటి నేను మరణించడమే మంచిది, నేను మరణిస్తాను అని ఆవిడ అంటుంది. దిగస్తు కలుమానుష్యం దిగస్తు పరవశ్యతాం నశక్యం ఇది పరిత్యక్తం ఆత్మఛందేన జీవితం. ఛీ, దిక్కుమాలిన మనుష్య జన్మ, చావడానికి కూడా కుదరదండి. ఏమిటి బాధ, మనుష్య జన్మలో తనంత తాను చచ్చిపోవడం అన్నది ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు సనాతన ధర్మంలో భాగము కాదు, ఇది తెలుసుకోవాల్సింది. శరీరాన్ని ఖేద పెట్టి చంపే అధికారం మనకి లేదు, మరణం వచ్చినప్పుడు దాన్ని అప్పచెప్పాలి. కాబట్టి మనుష్యకాంతని కనుక నన్ను నేను చంపుకునే స్వేచ్ఛ లేదు, బతికి రాముణ్ణి చేరతానన్న ఆశ లేదు. ఇది కల్పించిన వాడు రాక్షసుడు, వాడి పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి సీతమ్మంది, ప్రత్యాఖ్యాతం న జానాతి ఆత్మానం నత్మనక్కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. నేనిటువంటి దాన్నో వాడిటువంటి వాడో, తన వంశమేమిటో నా వంశమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కనాటికి నేను రావణాసురుని యొక్క పాన్పు చేరను, ఆయన కోరిక తీరేది కాదు. తల్లి పరిపరి విధాలుగా ఆలోచించింది. ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు రామచంద్రమూర్తి నన్ను మరిచిపోయారా, రామచంద్రమూర్తి నా గురించి ఆలోచించకుండా కేవలము ధర్మమును పట్టుకుని రాజర్షి కావడం చేత వైరాగ్యంతో ఇక నన్ను పట్టించుకోవడం మాని ధర్మంలో నిలబడి ఉండిపోయాడా, లేక మాయ చేసి ఈ రావణుడే రామలక్ష్మణుల్ని మట్టు పెట్టాడా, అసలు భూమి మీద రామలక్ష్మణులు ఉన్నారా, లేక నేను ఆయన స్మృతిలో లేకుండా పోయానా, ఇన్ని ఆలోచనలు ఆవిడకు వచ్చేసాయో తెలిసాడు. అంటే ఆలోచనల యందు ఇంత వ్యగ్రతతో కూడి ఆవిడ కదిలిపోయేటటువంటి స్థితిని కల్పించి అంత శోకానికి గురి చేసిన పాపం తీసుకొచ్చి అలా మాట్లాడేటట్టుగా రాక్షస స్త్రీలని ఆదేశించి వెళ్ళిన వాడి ఖాతాలోకి వెళుతుందా వెళ్ళదా, వెళ్ళినప్పుడు వాడు అనుభవించాలా అనుభవించక్కర్లేదా, మాట్లాడి వెళ్ళిన పాపం ఎంత దూరం ఉంటుందో చూడండి. దాని ఫలితం వెళ్ళిపోతే ఊరుకోదు అది. ఆ తర్వాత పొందేటటువంటి దుఃఖం వల్ల పొందే పాపం కూడా ఆ ఖాతాలోకి వెడుతుంటుంది. ఎన్నాళ్ళు ఏడిచిందో అన్నాళ్ళు ఆ పాపం బాగుండేది, అందువల్ల కదండి చచ్చిపోయాడు.
కాబట్టి నూనమ్మమైవ శోకేన సవీరో లక్ష్మణగ్రజ దేవలో దేవలోక వితో యాత త్యక్త్వా దేహం మహీతలే ధన్యా దేహ సగంధర్వాః సిద్ధాశ్చ పరవర్షయ మను పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. శరీరం విడిచిపెట్టిన రాముణ్ణి దేవతలు సిద్ధులు మహర్షులు చూస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమత మయా రామస్య రాజర్షే భార్యయా పరమాత్మన. ధర్మదృష్టి కలిగి జ్ఞాన నిధి అయినటువంటి రామచంద్రమూర్తి వైరాగ్యాన్ని పొందసలు నా గురించి పూర్తిగా మరిచిపోయాడా. దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్య పశ్యత. ఎదురుగుండా కంటికి కనపడకుండా ఒక వస్తువు చాలా కాలం దూరంగా ఉంటే మనసులోంచి కూడా దూరం అయిపోతుంది, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారు చూసారా. అలా రాముడు కూడా నన్ను మరిచిపోయాడా, కానీ అలా మరిచిపోవడం కృతజ్ఞుల లక్షణం. లక్షణం రామలక్ష్మణులు అలా నన్ను మరిచిపోరే, కాబట్టి రామలక్ష్మణులు మరిచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అథవా న్యస్త శస్త్రౌతౌ అని మరే మూల ఫలాసినౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ సమృతం వనగోచరౌ అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనాఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఒకవేళ మునివృత్తినవలంబించి కందమూలాలు తింటూ ఇంకా అసలు క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రశస్త్రములు విడిచిపెట్టేశాడా, లేకపోతే మాయ చేసి రావణుడే మట్టు పెట్టాడా అని ఆ తల్లి పరిపరి మిధముల ఖేదాన్ని పొంది ఆ తల్లి ఇంకా నేను చనిపోతానన్నంత వ్యగ్రతని పొంది ఇక్కడ చచ్చిపోతానంటే నాకు విషాన్ని మహాదానం కింద ఇచ్చేటటువంటి వాడు లేడు అని ఏడ్చి. అది విచిత్రం, విషాన్ని దానం కింద చెప్పలేదు ఆవిడ, మహాదానం కింద చెప్పింది దాన్ని. ఎందుకో తెలుసా, అది పుచ్చేసుకుంటే చచ్చిపోతాను కానీ ఆ విషమిచ్చేవాడు కూడా ఇక్కడ లేడు. ఎందుకో తెలుసా, చచ్చిపోతానంటే చావనివ్వరు, నీ కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. ఎంత ఎంత అద్భుతం అండి నిజంగా. మహర్షి శ్లోక రచన అలా ఉంటుంది. ఇంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ఇంకా వాడు చెప్పినట్టు బతకలేక చచ్చిపోతానంటే చావనివ్వడు, నేను బతుకుతాననుకున్నట్టు బతకని అంటే బతకనివ్వడు. ఇది నేను లంకలో తట్టుకోలేని స్థితి. ఆవిడంది, నేను ఎలా ఏడుస్తున్నానో ఈ లంక అలా ఏడుస్తుంది, నేను నా భర్త కోసం ఎలా అలమటిస్తున్నానో మీ అందరూ భర్తలు పోయి ఎలా అలమటిస్తారు. ఈ లంకలో ప్రతి ఇంటిలో ఉన్నవాడు శవంగా కాలిపోతాడు, ఆకాశం అంతా పొగ ఆవరించి గ్రద్దలు తిని పీనుగుల్ని పీక్కు తింటాయి. ఆ స్థితి ఈ లంకకు వస్తుందండి. ఎందువల్ల వచ్చింది ఈ మాట, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు, మాటల చేత శాపాలు పొందుతారు. ఈశ్వరుడు మాటనిచ్చాడు, ఎలా మాట్లాడినా చూసేవాడు లేడనుకుంటున్నావు, కానీ కనిపెట్టి లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా నువ్వు మాట్లాడే మాటల లెక్కలు రాసే చిత్రగుప్త రూపం ఒకటి ఉంది. నా ఫోనే కదా, నీ బుచ్చుకున్న కనెక్షనే కదా అని నువ్వు బొంబాయి కలకత్తా మాట్లాడేస్తే కంప్యూటర్లో పట్టుకుని ఇన్ని సెకండ్లు మాట్లాడారని చెప్పి బిల్లు పంపించట్లా. నువ్వు పెట్టుకున్న వ్యవస్థకే అంత శక్తి ఉంటే నీకు మాటిచ్చినటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండమాయి కూడా ఆయన కనిపెట్టలేడు, నువ్వే మాటలు మాట్లాడుతున్నావో. కాబట్టి మాట ఉంది కదా అని మాట్లాడకు, ఎంత దూరం పెడుతుందో చూడు. కానీ చెప్పాను కదండి, రామాయణం పూర్తవుతోందేమో అని అనుమానం వచ్చిన చోట ఒక స్త్రీ పాత్ర ప్రవేశించాలి. త్రిజట అన్న ఒక రాక్షస స్త్రీ నిద్ర లేచింది. లేచి ఆవిడంది, మీరు తొందరపడకండి, ఆ తల్లిని తినేస్తానంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. నేను ఇప్పుడే తెల్లవారుజామున ఒక కల కన్నాను, అది భయోద్వేగమును కల్పించేటటువంటి కళ. మీ అందరూ కూడా కలని సావధానంగా వినండి అంది. గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వజమాస్తాయ రాఘవః శుక్లమాల్యాంబరధరౌ లక్ష్మణేన సహాగతః స్వప్నీ చద్యమయా దృష్టా సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయత. ఆవిడంది, నేను కలలో ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని పొందాను. అందులో రామచంద్రమూర్తి ఏనుగు దంతములతో నిర్మింపబడి 1000 హంసలు పూంచినటువంటి ఒక పల్లకీలో బయలుదేరి వచ్చారు. సీతమ్మ తల్లి ఒక తెల్లటి పర్వత శిఖరం మీద కూర్చుంది. రామలక్ష్మణులు ఇద్దరూ ఆ శిబికలో సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ లేచి నిలబడి సూర్యుణ్ణి తన చేతితో ఇలా రాస్తుండగా నేను చూశాను. ఆ సూర్యుణ్ణి అలా రాసినట్టుగా కలలో కనపడితే ఆవిడికి తొందరలో పట్టాభిషేకం జరుగుతుంది అని. పట్టాభిషేకం అంటే భర్తతో కలిసి పట్టాభిషిక్తురాలవుతుంది, తొందరలో ఆవిడికి శుభం ఉంది అని.
రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరుఢ శైల సంకాశం చచారథ లక్ష్మణ తతస్థౌ నలశార్దూలౌ దీప్యమానౌ స్వదేజస శుక్ల మాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్థస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితాః భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి. రామచంద్రమూర్తి ఒక మహాగజం మీద ఆరూఢుడై ఆయన లక్ష్మణుడితో కూడి వస్తుండగా చూసి నేను పులకించిపోయాను. తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి పుష్పమాలను ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు నాలుగు దంతములు పూంచినటువంటి ఆ ఏనుగు మీద వచ్చి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి స్వీకరించి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి రాముడు శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత ఆయన్ని ఆయన తరువాత పుష్పక విమానంలోకి మారారు సీతమ్మతో కలిసి. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్రా సీతాయా సహ భార్యయా. నేను ఈ విషయాన్ని నా కలలో చూశాను. చూసినప్పుడు శంఖచక్రగత శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షాః శ్రీవాస అప్రమేహ పరక్రమ ఆ మహానుభావుడు నాకు చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. పుష్పక విమానం ఎక్కినటువంటి సీతారామ లక్ష్మణులు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఈ మారినటువంటి వాహనాల్ని ఒక రకమైనటువంటి లెక్కలోకి తీసుకుని తర్జుమా చేసినప్పుడు ఇది గాయత్రి మంత్రాలలో ఉండేటటువంటి బీజాక్షరములుగా మారి సీతమ్మ తల్లి ఈ సగ్గలో సాక్షాత్ గాయత్రీదేవిగా సాక్షాత్కరించింది త్రిజటకి అని పెద్దలు నిర్ధారించారు బీజమంత్ర వ్యాఖ్యానం చేత. కాబట్టి రావణశ్చమయా దృష్ట క్షితౌ తైల సముచ్చిత రక్తమాసా పిబన్మత్త కరవీర కృతస్రజ విమానాత్ పుష్పకాదాద్య రావణ పతితో భువి. తైలాన్ని తాగి పైనుంచి వస్తున్నటువంటి రావణుడు నేల మీద పడి గాడిదలు పూంచినటువంటి రథమెక్కి ఆ తైలాన్ని తాగుతూ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కిందకి పడిపోయి ఒక మలపంకంలో కూరుకుపోతుంటే నల్లని వస్త్రములు కట్టుకుని గుండు చేయించుకున్నటువంటి ఒక ఆడది నవ్వుతూ వచ్చి పాశములు వేసి రావణాసురుణ్ణి లాగుతుంటే నేను స్వప్నంలో చూశాను. ఆ స్వప్నంలో పైకి వచ్చినటువంటి వాడు నూనె తాగుతూ పిబస్ తైలం హసన్ నృత్యం భ్రాంతయ ఆ భ్రాంత చిత్త హక్కులేంద్రియ ఆ నూనెని తాగుతూ భ్రాంత చిత్తుడై నృత్యం చేస్తూ కింద మీద పడుతూ ఏడ్వబడుతున్న వాణ్ణి దక్షిణ దిక్కుకి నేను చూశాను. అలాగే రావణుడు వరాహం మీద మొసలి మీద ఇంద్రజిత్తు ఒక్కడే ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోతుండగా నేను చూశాను. ఏకస్తత్రమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ శుక్లమాల్యాంబరధర శుక్ల గంధానులేపన శంఖ దుందుమి నిర్ఘోషై నృత్త గీతైరలంకృత ఆరుహ్య శైల సంకాశం మేఘస్త నిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భిస్ సచివైస్సార్ధం వైహాయ సముపస్థిత. నలుగురు మంత్రులతో కూడుకున్నటువంటి వాడై ఆకాశంలో నిలబడి ఉంటే తెల్లటి గొడుగు పట్టబడినటువంటి విభీషణుణ్ణి తెల్లటి బట్టలు కట్టుకున్న వాణ్ణి తెల్లటి మాలల చేత అలంకరింపబడిన వాణ్ణి శంఖము మొదలైనటువంటి ధ్వనుల మధ్యలో ప్రకాశిస్తున్న వాణ్ణి విభీషణుణ్ణి ఒక్కడిని మాత్రం నేను ఆకాశంలో నిలబడి ఉండగా చూశాను. ఎక్కడి నుంచి వచ్చిందో లంకా దృష్టామయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేన తరస్విన. ఎక్కడి నుంచో ఒక మహావానరం ఒకటి రామచంద్రమూర్తి దూతగా వచ్చింది. ఆ వచ్చినటువంటి వానరం ఈ లంకా పట్టణాన్ని అంతటి కాల్చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భీతితో గుండెలు బాదుకుని శోకిస్తుండగా నాకు స్వప్నంలో దర్శనమైంది. కాబట్టి నేను కన్నటువంటి స్వప్నం నిజము అనడానికి ఆధారం ఏమిటంటే అదిగో సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కాబట్టి ఈ తల్లికి శుభం ఉంది, ఈ తల్లికి శుభం ఉంది అని మీరు నమ్మారు కనుక ఈ తల్లి వలన మీరు ఆపద పొందకూడదు అనుకుంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఒక్కసారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి భూమి మీద పడిపోండి. తనంత తాను కింద జాగ్రత్తగా మోకాళ్ళు ఉంచి పడిపోతే దండం పెట్టినట్టు, రెండు చేతులు కలిపితే నమస్కారం పెట్టినట్టు, ప్రవర చెబితే అభివాదం చేసినట్టు, కర్ర ఇలా పడిపోతే పట్టు విడిచిన కర్ర పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం చేసినట్టు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఒక్కసారి మీరు కాని స్వర్ణదండం పడ్డట్టు నేల మీద పడిపోయారా
ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. కారుణ్యమూర్తి, నేను మీతో చెప్పింది ఇదే. ధ్యానంలో ఆమె రాముడే అయింది, సీతారాములు అభేదం. కాబట్టి చూడండి, నేను చెప్పింది యథార్థం. పక్షీచ చాకా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సంతమాది సుస్వాగతం వాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ హృష్ట. అదిగో ఆవిడ కూర్చున్నటువంటి ఆ శిశుపావృక్షం మీద ఆ తల్లి ఏ చెట్టు కింద కూర్చుందో ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని అరుస్తోంది. అలా పక్షి అరిచింది అంటే తొందరలో ఈ తల్లి శుభాన్ని పొందబోతోంది, రామ సమాగమాన్ని పొందుతుంది, పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈ తల్లి వల్ల ఆపద రాకూడదు అనుకుంటే మీ అందరూ నమస్కారం చెయ్యండి. తతస్సా హిరిమతి బాల భర్తుర్ విజయహర్షిత అవచోద్యతి తత్తధ్యం భవేయం శరణం హివహ. ఆ తల్లి తతస్సా హిమతీ బాల, ఎంత గొప్ప మాటలేసేస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న రహస్యాల్ని తీసుకొస్తున్నారు మహర్షి ఇక్కడికి. హిమతీ బాల, ఆవిడ ఒక్కసారి లజ్జ పొందినదై, సంతోషాన్ని పొందినదై, భర్త యొక్క విజయాన్ని మనసులో ఆకాంక్షించినదై, అది యథార్థమగుగాక అని సంకల్పించినదై, త్రిజట కన్న కల నిజమవుతుందని విశ్వసించినదై, వెంటనే కింద పడిన రాక్షస స్త్రీలతో అంది, ఈ స్వప్న విశేషములు నిజమైన నాడు మీ అందరికీ నేను అభయం, మిమ్మల్ని ఎవ్వరూ చెనకరు, మీ ప్రాణములకు నా రక్ష అందా తల్లి. ఇది సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైన అనుగ్రహం. ఇంతసేపు ఇంత బాధ పెట్టిన వాళ్ళని అనుగ్రహించడానికి తల్లి సిద్ధంగా ఉంది. ఎన్ని పాపాలు చేశానని నువ్వు బెంగ పెట్టుకోకు, ఒక్కసారి సీతమ్మ ముందు నువ్వు పడిపోగలిగితే నీ పాపాలన్నింటినీ క్షమింపజేయడానికి సీతమ్మ సిద్ధంగా ఉంది అని మహర్షి యొక్క సందేశం. అటువంటి స్వరూపాన్ని మనకి ఆవిష్కరింపజేశారు. ఒక మంగళాన్ని చేరకుండా సీతమ్మ శోకిస్తున్న ఘట్టం దగ్గర ఆపకూడదు కనుక మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది, అలా కూర్చోపెట్టేశారని తెలుసున్నా మిమ్మల్ని క్లేశానికి గురి చేసి నేను చెప్పవలసి వచ్చింది. నేను మీకు కల్పించిన అసౌకర్యమునకు నేను మన్నింపబడదనుగాక. మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి కొద్ది మార్లు రామనామని చెప్పి పూర్తి చేద్దాం. దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నీ నన్ను భేదమే లేకయున్నది రామనామము. రామనామము రమ్యమైనది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మసత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము. రామనామము రామనామము హృందమైనది రామనామము, కర్మనేత్రద్వయము చేతను కానరానిది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్రక రాజ్య వీణ సాటి అయినది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అమ్మ, నేను ఒక్క విషయాన్ని చెప్పి పూర్తి చేస్తాను. రేపు సుందరకాండలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఒకటి నడుస్తుంది. సంప్రదాయజ్ఞులు ఏమంటారంటే రెండు సిద్ధి సర్గలు ఉన్నాయి సుందరకాండలో అంటారు. ఒకటి సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసినటువంటి ఘట్టం, హనుమని సీతమ్మ చూసినటువంటి ఘట్టం కూడా సిద్ధి సర్గే అని. ఎందుకంటే ఆ చూసినటువంటి ఉత్తర క్షణంలో తల్లి నోటి వెంట ఒక మాట వచ్చింది, నువ్వు ఏమన్నావో అది నిజమగుగాక అన్నాడు. అందులో మంగళం ఉంది. త్రిజటా స్వప్నం తర్వాత మళ్ళీ అంత మంగళం ఉంది అందులో. పైగా హనుమ, నేను మీకు తరచూ నేను మీతో ఒక మాట అంటున్నాను, ఒక యోగి నోటి వెంట వచ్చినది సత్యం అవుతుంది, సత్యం యోగి అండం కాదు అని. రేపు హనుమ ఒక మాట చెప్తారు,
క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అమ్మా ఇంకా నీకు ఇక్కడతో శోకం పోయింది అన్నారు. ఇదే వెళ్ళి రాముడితో చెప్తారు, ఇప్పుడు ఆ తల్లికి ఇక శోకము లేదు అన్నారు. సీతమ్మ తల్లి పరాశక్తి మన వాంగ్మయంలో ఎక్కడ ఏడ్చినటువంటి సందర్భం లేదు. మహాపతివ్రతగా పతివ్రత కంటి నీరు అస్త్రములన్నిటికన్నా ధనుర్వేదం అంతటికన్నా ఎంత గొప్పదో చూపించినటువంటి కావ్యం రామాయణ కావ్యం. అటువంటి సీతమ్మ తల్లి మనస్సు ఊరడిల్లి సంతోషించినటువంటి ఘట్టం అత్యంత శక్తివంతమైన ఘట్టంగా పెద్దలు చెప్తారు. నేను కూడా నా జీవితంలో అనేక పర్యాయములు దాని వైభవం ఏమిటో అనుభవించి ఉన్నవాణ్ణి. ఇది నేను చెప్పకపోతే తెలియక మానేసిన వాళ్ళు నువ్వు ధూర్తుడవు మాకు ఈ మాట చెప్పలేదు, చెప్తే మేము వచ్చి ఉండేవాళ్ళం అంటారేమో అని నా సామాజిక బాధ్యతగా మీకు నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి రేపు మీ అందరూ తప్పకుండా ఆ ఘట్టాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. చేస్తే ఆ ఘట్టం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం సమర్పించి వీలైతే ఆ ఘట్టం దగ్గర పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. రేపు అసలు సుందరకాండ ఎన్ని రకముల సుందరకాండో తిరుగుతుంది. రేపు ఉపాసన యొక్క పతాక స్థాయిలో ఏది రాముణ్ణి చెప్పంటుంది సీతమ్మ, ఇవన్నీ రేపు నడుస్తాయి. అత్యద్భుతం రేపు సుందరకాండ అందరం క్షీణ దుఃఖ పలాహ్యసి రేపే వస్తుంది. మళ్ళీ ఇంకొక సిద్ధి సర్గా రేపే వస్తుంది. కాబట్టి దేశకాలములను ఉపయోగించుకుని మనం ధన్యులయ్యేటటువంటి అదృష్టాన్ని సీతారామచంద్ర ప్రభు మనకు కృపజేయుగాక అని ఆశిస్తూ మంగళాశాసన పరై మదాచార్య ప్రయోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.